క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వ పరంగా చేసినందుకు నిర్ణయం తీసుకున్న మహానుభావుడు కేసీఆర్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ మతస్థుడైనా కలెక్టర్ అయినా మంత్రి అయినా ఎమ్మెల్యేలైనా ప్రజాప్రతినిధులు ఆ వేడుకల్లో పాల్గొంటూ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఆదేశాలు ఇవ్వడం చాలా అశిక్షల కృష్ణ. దేశంలో పట్టిన ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఉన్నది. అది కేసీఆర్ గారి నాయకత్వం. ఆ పండుగను గుర్తించి ఆ గౌరవం ఇచ్చింది. మన నియోజకవర్గంలో 2 లక్షలు ఇస్తున్నాం, 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ప్రభు అన్ని మతాలను గౌరవించే ప్రభు ఆయన. నేను 40 ఇళ్ళనిచ్చి తప్పకుండా క్రిస్మస్ వేడుకల్లో ఒకటి కానీ ఆ పండుగలో నేను పాల్గొంటాను. ఆ ప్రభు నాకు ఆశీర్వాదం ఉన్నది.